హలో గైస్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు తెలుగు కాల్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము హైడ్రా క్యాప్టెన్ అమెరికా మొత్తానికి ప్రజెంట్ అవుతాడు. కానీ దీని తర్వాత కూడా సూపర్ హీరోస్ ఉన్నారు. చెప్పాలంటే ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, హాకై వీళ్ళందరూ కలిసి ఉన్న సూపర్ హీరోస్తో ఒక టీంని క్రియేట్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి హైడ్రా మీద 2 సార్లు అటాక్ చేస్తారు. అయినా కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు. దీనివల్ల సూపర్ హీరోస్ అందరూ హోప్ని కోల్పోతారు. కానీ అప్పుడే రిక్ జోన్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అతను చెప్తాడు, మీరెవరు భయపడకండి, క్యాప్టెన్ అమెరికాకి ఏమైందో నేను చెప్తాను అని చెప్తాడు. ఇప్పుడు క్యాప్టెన్ అమెరికాకి ఏమైందో మనం తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు రెడ్ స్కల్ క్యాప్టెన్ అమెరికాకి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విలన్. అయితే క్యాప్టెన్ రెడ్ స్కల్ నుంచి కాస్మిక్ క్యూబ్ని వేరు చేసే ప్రాసెస్లో క్యాప్టెన్ రెడ్ స్కల్ని చంపేస్తాడు. కానీ గాయస్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కామిక్స్లో ఎలాంటి క్యారెక్టర్ అంత ఈజీగా చనిపోడు. ఒకవేళ చనిపోయినా కానీ అతన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. అలానే రెడ్ స్కల్ని కూడా చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి బ్రతికిస్తారు. కానీ ఈసారి రెడ్ స్కల్కి వేరే పవర్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రొఫెసర్ ఎక్స్ చనిపోయిన తర్వాత రెడ్ స్కల్ అతని బాడీ నుంచి అతని బ్రెయిన్ తీసుకొని రెడ్ స్కల్ పెట్టుకుంటాడు. దీంతో ప్రొఫెసర్ ఎక్స్ పవర్స్ అన్ని రెడ్ స్కల్కి వస్తాయి. కానీ కొన్ని నెలల తర్వాత రెడ్ స్కల్కి ఆ పవర్స్ వల్ల బోర్గా ఫీల్ అవుతాడు. అతను అతని లైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎలాంటి ప్లాన్ లేదు హైడ్రాని ముందుకు నడిపించడానికే. అతని కూతురు కొన్ని ఐడియాస్ ఇస్తుంది, అయినా కానీ రెడ్ స్కల్కి అది నచ్చదు. కానీ అప్పుడే ఒక చిన్న పాప అతను ముందుకు టెలిపోర్ట్ అవుతుంది. ఆ పాపని చూసిన వెంటనే ఒక ఫాలోవర్ తనని కాలుస్తాడు. కాకపోతే తనకి ఆ బుల్లెట్స్ వల్ల ఏమీ కాదు. రెడ్ స్కల్ ఆ ఫాలోవర్ని తిరుతాడు. ఆ పాప రెడ్ స్కల్కి చెప్తుంది, నేను నీకు గుర్తుకున్నానా, నా పేరు క్యూబిక్, నేను కాస్మిక్ క్యూబ్ని అని చెప్తుంది. ఇక్కడ ఈ పాప రెడ్ స్కల్ని తన ఫాదర్గా అనుకుంటుంది. ఎందుకంటే రెడ్ స్కల్ దగ్గరనే ఫస్ట్ కాస్మిక్ క్యూబ్ అనేది ఉండేది. కానీ క్యాప్టెన్ దాన్ని ఇరుగొట్టేస్తాడు. దాని తర్వాత రెడ్ స్కల్కి ఆ క్యూబిక్కి మధ్యలో పెద్ద గ్యాప్ అవుతుంది. మళ్ళీ రెడ్ స్కల్ దగ్గరికి ఈ పాప వచ్చింది. కోపిక్ని చూసిన వెంటనే రెడ్ స్కల్కి అర్థమవుతుంది ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రపంచంలోనే పవర్ఫుల్ వెపన్ ఉందని. ఇప్పుడు రెడ్ స్కల్ కోపిక్ని తన ఇంటి దగ్గరనే పెట్టుకొని తన సొంత కూతురు కన్నా ఎక్కువ గారభంగా పెంచుకుంటున్నాడు. మెల్లమెల్లగా తనకి హైడ్రా గురించి అన్ని విషయాలు చెప్తాడు, మంచిగా చెప్తాడు. చిన్నపిల్ల కాబట్టి కోపిక్ ఏమనుకుంటుందంటే హైడ్రా ఒక సొసైటీ, ఈ లోకం కోసం మంచి పనులు చేస్తుంది, హైడ్రాలో పనిచేసే వాళ్ళందరూ సూపర్ హీరోస్ అని అనుకుంటుంది. అయితే అప్పుడు కోబిక్ రెడ్ స్కల్కి చెప్తుంది, నీకు ఒక సర్ప్రైజ్. అప్పుడు కోబిక్ రెడ్ స్కల్ని తీసుకొని షీల్డ్ లోపలికి టెలిపోర్ట్ అవుతుంది. అయితే రెడ్ స్కల్ అక్కడ డాక్టర్ సెల్వీని కలుసుకుంటాడు. డాక్టర్ సెల్వీ ఒక మంచి సైంటిస్ట్, అతని జీవితం మొత్తం షీల్డ్కే అంకితం చేశాడు. అయితే కోబిక్ రెడ్ స్కల్కి చెప్తుంది, నేను నా పవర్స్ని యూజ్ చేసుకొని డాక్టర్ సెల్వీ యొక్క జీవితం మొత్తం నేను మార్చేశాను. ఇది విన్నాక రెడ్ స్కల్కి నమ్మబుద్ధి కాలేదు. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ పవర్స్ని యూజ్ చేసుకొని అతని బ్రెయిన్ మొత్తం చదువుతాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, కోబిక్ అతని మెమరీస్ కాకుండా నిజంగానే అతని జీవితాన్నే మార్చేసింది. ఇది చూసాక రెడ్ స్కల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు రెడ్ స్కల్కి అర్థమవుతుంది, కోబిక్ని యూజ్ చేసుకొని ఎవరి హిస్టరీనైనా రియల్గానే మార్చొచ్చని. అంటే కోబిక్ నిజంగానే రియాలిటీని మొత్తం మార్చగలదు, అది ఎవరిదైనా కానీ. అయితే రెడ్ స్కల్ తనని మెచ్చుకుంటాడు. దాని తర్వాత రెడ్ స్కల్ ఇంకో ప్లాన్ వేస్తాడు. రెడ్ స్కల్ తన ప్లాన్ని సెల్వీకి చెప్తాడు. దాని తర్వాత మనకు తెలుస్తుంది రెడ్ స్కల్ కోబిక్ యొక్క పవర్స్ని మొత్తం అర్థం చేసుకుంటాడు. అంటే ఇప్పుడు కోబిక్ని యూజ్ చేసుకొని ఎవరి జీవితాన్నైనా రియల్గానే మార్చేయవచ్చు. ఇది యూజ్ చేసుకొని అతను ఒకరిని మార్చాలనుకున్నాడు. అతన్ని చూస్తేనే చాలు ఈ లోకం మొత్తం లేచి సెల్యూట్ చేస్తుంది. అతను ఈ లోకానికి ఒక వెలుగు లాంటి వాడు. అతనే ద క్యాప్టెన్ అమెరికా. అయితే రెడ్ స్కల్ కోబిక్ని యూజ్ చేసుకొని స్టీవ్ రోజర్స్ యొక్క లైఫ్ని మొత్తం మార్చేశాడు. ఇదంతా ఎలా చేశాడంటే రెడ్ స్కల్ ప్లాన్ చేసి స్టీవ్ రోజర్స్ని ఒక చోటికి తీసుకొస్తాడు. అక్కడ అతన్ని మళ్ళీ రీబర్త్ చేసినప్పుడు అతని జీవితాన్ని మొత్తం మార్చేశాడు. ఈ విధంగా రెడ్ స్కల్ చేసిన ప్లాన్ వల్ల స్టీవ్ రోజర్స్ ఒక హైడ్రా ఏజెంట్గానే అయిపోయాడు. అంటే ఇక్కడ రెడ్ స్కల్ స్టీవ్ రోజర్స్ ఒక మెమరీ కాకుండా తన జీవితాన్ని మార్చేశాడు. అందుకనే టోనీ స్టార్క్ ఇంకా అవెంజర్స్ అందరూ
రెండుసార్లు అటాక్ చేసినా కానీ ఓడిపోయారు, ఎందుకంటే అటు సైడ్ ఉన్నది రియల్ స్టీవ్ రోజర్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టోరీని వినండి. ఇదంతా అయిపోయినాక రెడ్ స్కల్ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి స్టీవ్ రోజర్స్ కనబడతాడు. రెడ్ స్కల్ని చూసిన వెంటనే స్టీవ్ తల వంచి హెయిల్ హైడ్రా అంటాడు. అయినా కానీ రెడ్ స్కల్ అతని మీద కోపడుతూ ఉంటాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు క్యాప్టెన్ ఇలా అంటాడు, నువ్వు ముసలివాడి అయిపోయావు, ఇంకా నువ్వు హైడ్రాని ముందుకి నడిపించలేవు. నీలాంటి ముసలి వాళ్ళు హైడ్రాని చూసుకోలేరు, అందుకే నేను ఒకటి డెసిషన్ తీసుకున్నాను. ఇది విన్నాక రెడ్ స్కల్కి అర్థమైపోయింది. అతను గట్టిగా అరుస్తాడు, కాపాడండి నన్ను కాపాడండి. అయినా కానీ ఎవరు రారు. క్యాప్టెన్ అతన్ని కొట్టి 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 బయటికి విసిరేస్తాడు. క్యాప్టెన్ కొట్టే దెబ్బలకి అతను తట్టుకోలేకపోతాడు. అతను పైకి వెళ్ళి కింద పడ్డాక తల పగిలిపోయి చనిపోతాడు. రెడ్ స్కల్ చనిపోయినాక కోబిక్ మళ్ళీ కాస్మిక్ క్యూబ్ లాగా అవుతుంది. క్యాప్టెన్ ఏమో సుప్రీం లీడర్ అవుతాడు హైడ్రాకి. ఇది చెప్పాక రిక్ అంటాడు, మీరు హోప్ని వదలకండి, ఐరన్ మ్యాన్ ఇంకా అవెంజర్స్ వీళ్ళే క్యాప్టెన్ని కాపాడగలరు. ఏం జరిగినా కానీ ఫస్ట్ మీరు ఆ కాస్మిక్ క్యూబ్ని తీసుకోండి, దాంతో మీరు క్యాప్టెన్ని కాపాడగలరు అని చెప్తాడు. దాని తర్వాత వీడియో అయిపోతుంది. దీని తర్వాత అవెంజర్స్ అందరూ ఆ వీడియోని ఒక హోప్గా చూస్తున్నారు. కానీ బ్లాక్ వీడో వేరేలాగా చూస్తుంది. హాకై వచ్చి తనని అడుగుతాడు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? అయితే బ్లాక్ వీడో చెప్తుంది, నేనేమనుకుంటున్నానంటే క్యాప్టెన్ దీన్ని కావాలని రికార్డ్ చేసి మనకి పంపాడు, దీనివల్ల అవెంజర్స్ అందరినీ పట్టుకోవచ్చని. ఇది విన్నాక హాకే తనని కన్విన్స్ చేయాలని అనుకుంటాడు. అయినా కానీ బ్లాక్ వీడో మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్లాక్ వీడో ఒక ప్లాన్ వేస్తుంది. అయితే బ్లాక్ వీడో వెనకాల ఒకరు వస్తారు, అతనే మైల్స్ మొరాలెస్. అయితే బ్లాక్ వీడో అతనికి చెప్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదు. అప్పుడు మైల్స్ మొరాలెస్ చెప్తాడు, నేను ఒక్కనే రాలేదు, నాతో పాటు ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్మార్ట్ హల్క్, రీరీ విలియమ్స్, ఇంకొంతమంది సూపర్ హీరోస్ని. మరోవైపు శామ్ ఒక నార్మల్ జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే శామ్ ఇన్హ్యూమన్స్ అందరినీ అమెరికా నుండి వేరే ప్లేస్కి టెలిపోర్ట్ చేస్తూ ఉంటున్నాడు. మరోవైపు హైడ్రా క్యాప్టెన్ తన ఫాలోవర్స్తో ఒక మీటింగ్ని పెడతాడు. అయితే క్యాప్టెన్ మేడమ్ మాస్క్ని కలిసిన తర్వాత అతను కాస్మిక్ క్యూబ్ ఒక పార్ట్స్ని కలెక్ట్ చేయటం మొదలు పెడుతున్నాడు. అయితే క్రాక్ అని చెప్తాడు క్యాప్టెన్కి, మనకి కాస్మిక్ క్యూబ్ ఒక పార్ట్ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, అది ఇప్పుడు సిటీ ఆఫ్ అట్లాంటిస్లో ఉంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, సిటీ ఆఫ్ అట్లాంటిస్ అంటే డీసీలో ఉన్నట్టుగానే ఉంటుంది అట్లాంటిస్, కాకపోతే ఇందులో నెమరు రాజు. డీసీ వాళ్ళు మార్వెల్ అట్లాంటిస్ని చూసి కాపీ చేసి డీసీ అట్లాంటిస్ని క్రియేట్ చేశారు. అయితే హైడ్రా వాళ్ళందరూ కలిసి అట్లాంటిస్ మీద అటాక్ చేసి తెలుసుకుంటారు నమో కాస్మిక్ క్యూబ్ను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడని. ఇది విన్నాక క్యాప్టెన్కి చాలా కోపం వస్తుంది, దాంతో అట్లాంటిస్ మొత్తాన్ని నాశనం చేస్తాడు. అట్లాంటిస్ని మొత్తం నాశనం చేశాక ట్రాకన్ క్యాప్టెన్ అమెరికాకి చెప్తాడు, మనకి ఇంకో కాస్మిక్ క్యూబ్ ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది, మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి తీసుకొని వస్తా. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, వద్దు, ఈసారి ఈ మిషన్ని నేనే హ్యాండిల్ చేస్తాను అని చెప్తాడు. వెంటనే అవెంజర్స్ అందరినీ పిలువు, ఎందుకంటే ఈసారి ఆ కాస్మిక్ క్యూబ్ అల్ట్రాన్ దగ్గర ఉంది, అతనే ద డేంజరస్ విలన్. ఫ్రెండ్స్, ఈ కామిక్ బుక్ కన్నా ముందు ఇంకో కామిక్ రిలీజ్ అయింది, అదే రేజ్ ఆఫ్ అల్ట్రాన్. అయితే ఫ్రెండ్స్, నేను ఆ కామిక్ బుక్ కోసం సపరేట్ వీడియో చేయను, ఇందులోనే చెప్తాను. అయితే ఆ కామిక్ బుక్లో ఏం జరిగిందంటే అల్ట్రాన్ ఆపనికి అల్ట్రాన్ ఒక క్రియేటర్ హ్యాక్ పిమ్, ద ఫస్ట్ యాంట్ మ్యాన్, అల్ట్రాన్ దగ్గరికి వెళ్ళిపోయి అల్ట్రాన్తో కలిసిపోతాడు. ఈ విధంగా సగం అల్ట్రాన్ సగం హ్యాక్ పింగ్ లాగా మారుతాడు. మరోవైపు హైడ్రా క్యాప్టెన్ హైడ్రా అవెంజర్స్ అందరినీ తీసుకొని అల్ట్రాన్ దగ్గరికి వెళ్తున్నాడు. అయితే వీళ్ళకు కూడా తెలీదు మరోవైపు నుంచి అసలైన అవెంజర్స్ కూడా వస్తున్నారని, వాళ్ళే ఐరన్ మ్యాన్ టీమ్. అయితే ఐరన్ మ్యాన్ అంటాడు, మనం ఎలా అయినా కానీ కాస్మిక్ క్యూబ్ని తీసుకొని వెళ్ళాలి, కనీసం మనం ఒక కాస్మిక్ క్యూబ్నైనా తీసుకుంటే మనం గెలిచినట్టే అని చెప్తాడు. టోనీ స్టార్క్ చెప్పిన మాటలకి అందరూ ఓకే అని అంటారు. అయితే అప్పుడే ఆ రెండు టీంలు కలుసుకుంటారు, వాళ్ళు వెంటనే ఫైట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ అప్పుడే ఒక పెద్ద లైట్ పడి వాళ్ళ మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ టెలిపోర్ట్ అవుతారు. అయితే వాళ్ళందరూ కళ్ళు తెరిచి చూసే లోపల వాళ్ళందరూ అల్ట్రాన్ దగ్గర ఉన్న ఒక టేబుల్ ముందులో ఉంటారు. అయితే అల్ట్రాన్ అంటాడు, మీ అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే టోనీ స్టార్క్ అల్ట్రాన్ని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అది చూసి అల్ట్రాన్కి చాలా కోపం వస్తుంది, ఎందుకు నవ్వుతున్నావని టోనీ స్టార్క్ని అడుగుతాడు. టోనీ స్టార్క్ చెప్తాడు, నువ్వు హ్యాక్ పింగ్ ముఖం పెట్టుకున్నా కానీ నువ్వు ఎప్పటికీ హ్యాక్ పింగ్ కాలేవు,
ఇది విన్నాక ఆల్ట్రాన్ కి చాలా కోపం వచ్చి టోనీ స్టార్క్ ని పట్టుకుంటాడు. అయితే అక్కడ స్కాట్ కూడా ఉంటాడు. స్కాట్ అల్ట్రాన్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, నీలో హ్యాంగ్ పింగ్ ఉంటే నన్ను నువ్వు గుర్తుపడతావు, ఒకవేళ నువ్వు నన్ను గుర్తుపడితే నీలో హ్యాంగ్ పింగ్ ఇంకా ఉన్నాడు, అంటే అల్ట్రాన్ బాడీలో ఇంకా కొంచెం మంచితనం ఉంది అని చెప్తాడు. ప్లీజ్ అల్ట్రాన్, ఇంకా హ్యాంగ్ పింగ్, మీరే ఈ లోకాన్ని కాపాడగలరు అని చెప్తాడు. ఇది విన్నాక హ్యాంగ్ పింగ్ అల్ట్రాన్ బాడీని ఒక్కసారిగా టేక్ ఓవర్ చేస్తాడు. అయితే హ్యాంగ్ పింగ్ అల్ట్రాన్ బాడీని తీసుకున్నాక టోనీ స్టార్క్ కి కాస్మిక్ క్యూబ్ ఒక పార్ట్ని ఇస్తాడు. అవెంజర్స్ అందరినీ అక్కడి నుంచి టెలిపోర్ట్ చేస్తాడు. మళ్ళీ హైడ్రా క్యాప్టెన్ అమెరికా అక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నమోర్ కలుస్తాడు. నమోర్ రాగానే అతనికి కాస్మిక్ క్యూబ్ని చూపిస్తాడు. ఇక ఈ కాస్మిక్ క్యూబ్ మీకే అని చెప్పి అతనికి ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ నుంచి చాలా దూరంలో ఒక అమ్మాయిని ముగ్గురు రాక్షసులు వెంబడిస్తూ ఉంటున్నారు. ఆ అమ్మాయి అక్కడ నుంచి చాలా స్పీడ్గా పారిపోతూ ఉంటుంది. కానీ మధ్యలో తను కింద పడిపోయి తను ఏం చేయలేకపోతుంది. తను గివ్ అప్ చేద్దామనుకున్నప్పుడే సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఆ ముగ్గురిని ఒక్కసారిగా కొట్టి పక్కన పాడేస్తాడు. ఆ మిస్టీరియస్ వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడి అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని చూపిస్తాడు. అడుగుతాడు, నీకేం కాలేదు కదా. కానీ అమ్మాయి అడుగుతుంది, ఇంతకు నువ్వు ఎవరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, నా పేరు స్టీవ్ రోజెస్, నేను మా ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తాడు. సో ఈ ఎపిసోడ్కి ఇంతే ఫ్రెండ్స్. మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు, ఆ డౌట్స్ అని నెక్స్ట్ పార్ట్లో మీకు క్లారిఫై అవుతుంది. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక చెప్తాను, సియాల్కేమో ఇంకా రికవర్ కాలేదు. సివిల్ వార్ తర్వాత తను ఇంకా హాస్పిటల్లోనే ఉంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Let's go.